ఉన్న ప్రకృతి ప్రదేశాలు ఎన్నో. అందులో గోదావరిఖనిలోని గోదావరి నది బ్రిడ్జ్ ఒకటి. చూడడానికి ఆహ్లాదం మరియు కాసేపు సేద తీరేందుకు మంచి స్పాట్ గా ఇక్కడికి సాయంత్రం వేళ ఉపశమనం పొందేందుకు స్థానిక ప్రజలు వచ్చి వెళ్తుండేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ బ్రిడ్జ్ పైకి రావడానికి ప్రజలు జంకుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గోదావరి బ్రిడ్జి 1995 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఈ బ్రిడ్జిను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభ అనంతరం రాకపోకలు సులువుగా మారింది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఇందులో నీరు శాతం తక్కువ ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేవి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గోదావరి నది ముండుకుండలా మారడంతో నీరు శాతం ఎక్కువగా పెరిగింది. ఈ బ్రిడ్జ్ రైలింగ్ కేవలం 2 ఫీట్ల ఎత్తు మాత్రమే ఉండటం మూలన ఆత్మహత్యలు చేసుకోవడానికి సులువుగా మారింది. గోదావరిఖని బ్రిడ్జ్ అంటేనే ఆత్మహత్యలకు అడ్డగా మారింది. ఈ బ్రిడ్జ్ పై నుంచి పూర్తి ఇప్పటి వరకు సుమారు 300 పైన మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక చరిత్రాత్మకమైనది, ఒక పుణ్యక్షేత్రం లాగా విరజిల్లుతా ఉన్న తరుణంలో ఎడారిలా ఉన్న గోదావరి మరి నేడు నిండు కుండలాగా మారడం శుభ పరిణామం అయినప్పటికీ మరి నేడు గోదావరి అంటేనే ఆత్మహత్యలకు కేంద్రంగా సూసైడ్ పాయింట్ గా ఏర్పడడం బాధాకరము. ఇక్కడున్నటువంటి వివిధ పరిశ్రమల యాజమాన్యాలకు అనేక సార్లు అపీల్ చేసినప్పటికీ ఒక నిర్లక్ష్య వైఖరి చేస్తా ఉన్నారు. ఈ గోదావరి కని బ్రిడ్జు, గోదావరి బ్రిడ్జు 2 జిల్లాలకు ఆనుకొని ఉంటే ఇరువైపుల నుండి ప్రజలు వారి వారి బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కుటుంబ కలహాలతోటి గోదావరి బ్రిడ్జి మీదకి వచ్చి మరి దూకి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కుటుంబ కలహాలతో క్షణిక ఆవేశంలో పసిపాపతో అసలు కావడ తాను దూకే ప్రయత్నంలో 2 నెలల పాపను గోదావరిలో పడేసి తాను దూకే ప్రయత్నంలో రివర్ గార్డ్స్ కాపాడారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి వచ్చే వారిని కాపాడి కౌన్సిలింగ్ చేస్తున్న చాలా వరకు మంది మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటూ దుర్మరణ పాలవుతున్నారు. దీనికి రామగుండం కార్పొరేషన్ నిర్లక్ష్యమే కారణమని వామపక్ష పార్టీలు అంటున్నాయి. ఇక్కడైనా నిర్లక్ష్యం వీడి ఇరువైపులా పెన్షన్ ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడున్నటువంటి రామగుండం నగరపాలక సంస్థ మరి సిపిఐ పోరాట ఫలితంగా 3 కోట్ల 25 లక్షల రూపాయలను విడుదల చేశామంటారు. కేవలం ఇక్కడికి వచ్చి ఫెన్సింగ్ రేపో మాపో ఏర్పాటు చేస్తామని చెప్పి మరి నగర మేయర్ గారు కూడా కేవలం షో పత్రికలలో మీడియాలో రానికే ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి ప్రచారాలు చేసుకుని వాట్సాప్ లో పెట్టుకుంటా ఉన్నారు తప్ప ప్రజల ప్రాణాలు కాపాడడంలో పూర్తిగా విఫలమైనారు. ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థ మరి ఎన్టీపీసీతో చర్చించి 3 కోట్ల 75 లక్షల నిధులు కేటాయించడం చెప్పారు. యుద్ద ప్రాతిపాదికన క్రింద గోదావరి ఫెన్సింగ్, గోదావరి బ్రిడ్జ్ 1 కిలోమీటర్ ఉంటే ఇరువైపులా 4 కిలోమీటర్ల ఫెన్సింగ్ పడుతుంది. ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని